హాయ్ వ్యూర్స్ ఉదయం నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ ఛానల్స్ తెగ వైరల్ అవుతుంది బట్ ఎక్కడో ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట ఎందుకంటే ప్రముఖ క్లాసికల్ సింగర్ అయినటువంటి హరిణీరావు ఈమె యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఏకే రావు ఈయన బెంగళూరులోని రైలు పట్టాల మీద శవమై పడి ఉన్నాడు అయితే అది హత్య అని ఆత్మహత్య అని అనుమానాస్పద మృతి అని చెప్పి లైక్ ఈవేళ న్యూస్ ఇస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ హరిణిరావు కావచ్చు అండ్ వాళ్ళ నాన్న ఏకే రావు కావచ్చు అండ్ వారి యొక్క ఏకే రావు గారి యొక్క భార్య అయినటువంటి గిరిజారావు కావచ్చు వీరంతా అసలు యాక్చువల్గా వన్ వీక్ నుంచి మిస్సింగ్ అని చెప్పేసి ఎస్ఆర్ నగర్ పోలీసు కంప్లైంట్ రేజ్ అయింది ఎందుకు వీరంతా ఉండేది శ్రీనగర్ కాలనీలో సో ఎస్ఆర్ నగర్ పోలీసుని కంప్లైంట్ ఏమైనా రేజ్ అయింది గిరిజారావు ఏకే రావు అండ్ హరిణిరావు వీళ్ళ ఫోన్లు అన్నీ కూడా బంద్ ఆలోచన ఇంకా అసలు ఎవరూ లేకుండా పోయారు వీరిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి కేసు ఫైల్ అయింది కదా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది ఏమని మా నాన్నగారిని ఎవరో కావాలని చంపి అక్కడ వేశారని చెప్పేసి హరిణిరావు కేసు ఫైల్ చేసింది వాస్తవానికి న్యూస్ ఈరోజు బయటకు వచ్చింది బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్రెడీ నవంబర్ ఇరవై రెండవ తరగతి అంటే మూడు రోజుల క్రితమే ఆ బాడీ అక్కడ కనిపించింది ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆయనకు సంబంధించేసి సూసైడ్ లెటర్ కూడా దొరికింది అండ్ మోరవర్ ఆయన ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడ వచ్చేటప్పటికి ఆ కత్తి సంబంధించేసి మొత్తం చెక్ చేసినప్పుడు ఆయన పొడుచుకుని ఇదంతా చేసుకున్నాడు అని చెప్పేసి పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా కూడా తెలుస్తుంది అని చెప్పేసి ప్రైమరీ రిపోర్ట్ అంటూ ఉన్నారు బట్ వాస్తవం ఇక్కడ డౌట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఈయన చనిపోవటానికి ముందే ఒక పోలీస్ స్టేషన్లో ఈయన మీద కేసు నమోదైంది సుబిదిగుంట సంథింగ్ బెంగళూరు ఏరియాలో అక్కడ ఏమని ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ కేసు దాంతో నన్ను కావాలని చెప్పి ఇందులో ఇరికించని చెప్పేసి ఆయన మనస్తాపంతో పాపం బాగా ఇబ్బంది పడిపోతున్నట అసలు వాస్తవానికి ఎవరు అన్నప్పుడు సుజనా ఫౌండేషన్ చూసారా దానికి ఏకంగా ఈయన సీఈఓ ఈ సుజనా ఫౌండేషన్ ఎవరిది అన్నప్పుడు సుజనా చౌదరి ఉన్నట్టు చూసారా వాళ్ళది అనమాట సుజనా వాళ్ళ కంపెనీ చూసారా దానికి సంబంధించి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ ఉంటాయి అంటే మనకి కంపెనీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ వచ్చిన లాభాల్లో టూ పర్సెంట్ మన సొసైటీ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ప్రాఫిట్లో సో అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దానికి సంబంధించిన యాక్టివిటీస్ లైక్ ఇవన్నీ కూడా ఈయన చూసుకుంటూ ఉంటాడు మరి దానిలో డబ్బులేమో నేను పక్కదాలు పట్టించాడా అసలు ఈ సుజనా ట్రస్ట్కి అసలు ఏం సంబంధం లేదు బయట ఎవరన్నా ఈయన కావాలని ఇరికించున్నారా ఏంటి అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలియాల్సి ఉంది అటు ఎస్ఆర్న్ఆర్ పోలీసు ఇప్పుడు బెంగళూరు పోలీసులు అంతా కూడా అసలు ఎందుకు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు లేదంటే ఈయన చేత బలవంతంగా ఎవరన్నా లెటర్ రాపించి ఆ రకంగా ఈయనని చంపేసి అక్కడ పడేసేసారా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఎప్పుడైతే హరిణీరావు ఇప్పుడు కంప్లైంట్ రైస్ చేస్తుందో వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయలేదు వీరే ఆడకి వెళ్ళారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇప్పటికీ చాలా మిస్టరీగా ఉందని అంటున్నారు కానీ బట్ నెమ్మది నెమ్మదిగా బెంగళూరు పోలీసులు తెలుస్తుంది ఏంటంటే ఈయన ఈయన్ని ఎవరో బ్లాక్ మెయిల్ కావచ్చు ఈయన మీద నిందలు మోపి చీటింగ్ కేసు నమోదు చేశారు దాంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు ఇంట్లో వెళ్తాడు కూర్చొని ఇదే విషయం నుంచి పదే పదే మనస్తాపం చెందాడు ఆ తర్వాత ఈయనే సూసైడ్ చేసుకున్నాడు అనడానికి ఇదిగో నెంబర్ ఆఫ్ ఆధారాలు ఉన్నాయని వాళ్ళు వాళ్ళు అంటూ ఉన్నారు ఇంకా ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు హరిణీరావు కావచ్చు గిరిజరావు కావచ్చు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏకే రావు గారు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా ఆత్మహత్య చేసుకునే విధంగా వేరే వారి చేత ప్రేరేపించబడ్డా ఇవన్నీ కూడా తెలుస్తుంది